క్రీస్తునందున్న వారందరికీ ప్రభు పేరు ప్రత్యేకమైన వందనాలు. దైవజనులు ప్రార్థన ద్వారా అనేకమైన విజయాలు చూసినటువంటి సేవకులు, ప్రార్థన కూర్చున్నటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాలు రచించినటువంటి సేవకులు దైవజనులు ఈఎం బౌన్స్ గారు. ఆయన రచన శైలిలో వెలువడినటువంటి అద్భుతమైనటువంటి ఒక వజ్రం ప్రార్థన సంపద. ప్రార్థన సంపదలో 7 అధ్యాయాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది, మొదటి అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ప్రార్థించకపోవడం అక్రమమైనది, ధర్మ విరోధమైనది. భూగోళమునకు గురుత్వాకర్షణ నియమం ఎంత బలమైనదో, ఎంత విస్తృతమైనదో, దేవుని రాజ్యంలో ప్రార్థన అంతకంటే బలమైనది మరియు శక్తివంతమైనది. వస్తువులని తమ తమ స్థానాలలో క్రమంగా నిలిచి ఉండడానికి గురుత్వాకర్షణ బలం ఎంత అవసరమైనదో, ఆత్మీయ జీవితం క్రమ పద్ధతిలో సాగుటకు ప్రార్థన అంతకంటే అత్యవసరమైనది. ప్రభు కొండ మీద చేసిన ప్రసంగమును గమనిస్తే ఆయన ప్రార్థన ఎంత ప్రాముఖ్యం గెంచునో, దినచర్యలో దానికి ఎంత ప్రాధాన్యతనిచ్చారో మనకు అర్థమవుతుంది. ఆ ప్రసంగంలో మొత్తం 111 వచనములు ఉంటాయి. 1 లేక 2 వచనాల్లోనే ఎన్నో ప్రాముఖ్యమైన అంశములు చర్చించబడి ఉన్నవి. వాటిలో 18 వచనములు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రార్థన గుర్చినవే. క్రీస్తు తాను నిర్వర్తించవలసిన బాధ్యతలకు ప్రణాళికలను సిద్ధపరచుకుంటకు మాత్రమే గాక ఆ బాధ్యతలను ఆత్మీయంగాను ఉజ్జీవంగాను జరిగించుటకు, వాటిని బలోపేతము చేయటకు ఆయన ఎన్నుకున్న మార్గం ప్రార్థన ఒక్కటే. మోషేలో మనకు అనేక గొప్ప ప్రార్థన లక్షణాలు కనిపిస్తుంటాయి. అతడు ఎన్నడూ గాలికి ప్రయాస పడలేదు, నిరుపయోగమైన యుద్ధము చేయలేదు కూడా. అతడు ప్రార్థనను మనపూర్వకంగా చేశాను. మోషే జీవితంలో అత్యంత శ్రద్ధతో శ్రమతో చేసిన పని ప్రార్థనే. మోషే దేవునితో ఎంతో సన్నిహితంగా ఉన్నాడు. అయితే ఆ సన్నిహిత సంబంధం ప్రార్థనావసరతను తగ్గించలేదు. కానీ ప్రార్థన యొక్క లక్షణాలను, దాని అవసరతను, ప్రార్థన ఆటంకాలను, ప్రార్థన ఫలితాలను మరిలోతుగా అర్థం చేసుకునేందుకు సహాయపడింది. ఇస్రాయేల్ ప్రజలు విపత్కర పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, ఆ దేశం యొక్క ఉనికి ప్రశ్నార్థమైనప్పుడు, నేను దేవుని ఎదుట 40 రాత్రింబగులు సాష్టంగా పడితిని అని మోషే చెప్పడం మనం చూస్తాం. అద్భుతమైన ప్రార్థన చేయడం మోషేకు తెలుసు, అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం దేవునికి తెలుసు. ప్రార్థన దేవుని ప్రభావితం చేస్తుందని, దేవుని యొద్ధ నుండి మేలును సమకూరుస్తుందని, ప్రార్థించడం ద్వారా తప్ప మరి ఏ విధముగానూ ఆ మేలులను పొందడం సాధ్యం కాదని, సత్యము పట్ల మన విశ్వాసం అధికము చేయడమే బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుడు ప్రార్థనలు విని జవాబిస్తాడని బైబిల్ మనకు సవివరంగా తెలియజేస్తుంది. ప్రస్తుత కాలమునకు మరియు నిత్యత్వమునకు అవసరమైన వాటన్నింటిని కొరకు దేవుణ్ణి అడగడం అనేది ఎంత ఆవశ్యకమైనదో, ఎంత అమూల్యమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో మనకు తెలియపరచడమే బైబిల్ యొక్క ఉద్దేశం. ప్రార్థన చేయమని ఆయన మనల్ని ఆదేశిస్తున్నాడు. మరల నొక్కి చెప్పి అనేక రకాలుగా హెచ్చరించుచున్నాడు. ఈ లోకపు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈవులు ఇచ్చుట కంటే అధికంగా మన పరలోకపు తండ్రి తన కుమారుడిని యేసుక్రీస్తు నామంలో మనం అడిగిన వాటన్నిటినీ ప్రార్థన ద్వారా మరణిశ్చయముగా మనకు దయచేయగలదని తెలియజేయుచున్నాడు. మనల్ని గురించి మనం లోతుగా అవగాహన చేసుకుంటూ ప్రార్థన గొప్పతనం ధ్యానం చేద్దాం ఒకసారి. మన పనులన్నింటిలో ప్రార్థన శ్రేష్టమైనది. ప్రార్థన చేయటకు మనల్ని మనం అప్పగించుకొని అందుకు కావలసిన మంచి వాతావరణాన్ని సిద్ధపరచుకోకపోతే ప్రార్థనను బలముగా చేయలేము. బలముగా చేసే ప్రార్థన ద్వారా సాతాను యొక్క కుయుక్తులు, పన్నాగాలన్నీ లయం చేయబడి వాడు నిరాయుధుడైపోతాడు. మనకు సాధ్యమయ్యే అన్ని విధానాల ద్వారా ప్రార్థన చేయటకు మనల్ని మనం పట్టి బంధించుకోవాలి. సమయం విషయంలో కానీ, స్థలం విషయంలో కానీ పొట్టువిడుపుగా ఉంటే అక్కడ సాతానుకు అవకాశం ఇచ్చినట్లే. అపవాదు నుండి మనల్ని కాపాడుకోవాలంటే వీటి విషయంలో దృఢంగా ఖచ్చితంగా ఉండాలి. దేవుని ఉద్దేశములు భూమి మీద నెరవేర్చబడేందుకు మరియు అవి శక్తివంతంగా కార్యరూపం దాల్చేందుకు మనుషులు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండవలను అనునది అవసరమైన నియమం. దేవుని ఉద్దేశం భూమి మీద బహుబలంగా, వేగవంతంగా, ఉన్నతంగా నెరవేర్చబడడం అనేది మన ప్రార్థనలపై ఆధారపడి ఉంటుంది. మనం ఎంత శక్తివంతంగా ప్రార్థిస్తామో దేవుని ఉద్దేశం కూడా అంత శక్తివంతంగా నెరవేర్చబడుతుంది. ప్రార్థన ఒక భాగ్యము, పవిత్రమైన రాచరికపు ఆధిక్యత. ప్రార్థన ఒక బాధ్యత, దాని కట్టుబడి ఉండి చేయవలసిన అత్యావశ్యకమైన కర్తవ్యం. ప్రార్థన మేలుకరమైనది. ప్రార్థించకపోవడం ఒక గొప్ప మధురమైన భాగ్యాన్ని
అనుభవించలేకపోవడం కన్నా అధికమైన పరాజయమే. ప్రార్థించకపోవడం అన్నది విధిగా నిర్వర్తించవలసిన పనిని అతిక్రమించడం కన్నా ఘోరమైన పాపమే.